మీ గూగుల్ అకౌంట్ అదేనండి జీమెయిల్ హ్యాక్ అయితే ఏ విధంగా రికవరీ చేసుకోవాలి చెప్పలేము అప్పుడప్పుడు మన మెయిల్స్ కూడా హ్యాక్ అవుతాయి అలా హ్యాక్ అయినప్పుడు ఏ విధంగా రికవరీ చేసుకోవాలి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం కూడా చూడొచ్చు గూగుల్ అకౌంట్ అనేసి హౌ టు రికవర్ యువర్ గూగుల్ అకౌంట్ అని అనిపిస్తుంది కదా ఇది గూగుల్కి సంబంధించింది మాత్రమే మీరు వేరే వేరే సైట్లలో పోయి తొందరగా రికవరీ చేసుకుందాము అనేసి మీరు వేరే వేరే సైట్లలో పోతే మాత్రం మీ ఫుల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చినట్టు ఉంటుంది అది ఓను మళ్ళీ రికవరీ మాత్రం అస్సలే కాదు అన్నీ కూడా హ్యాక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా కాబట్టి వేరే వేరే సైట్లలోకి పోవద్దు ఇది గూగుల్కి సంబంధించింది కాబట్టి ఫుల్ సెక్యూర్ అండ్ ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇక్కడ నా అకౌంట్ కూడా చూడవచ్చు ఎందుకంటే నా అకౌంట్కి ఏం ప్రాబ్లం కాలేదు కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ నా అకౌంట్ అనేది చూపిస్తుంది ఈ ప్రాసెస్ అనేది నేను మీకు ఒకవేళ మీ మెయిల్ హ్యాక్ అయితే ఏ విధంగా రికవరీ చేసుకోవాలని స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఫస్ట్ మనం చూడవచ్చు ఫర్ యువర్ పాస్వర్డ్ అంటే మన మెయిల్ పాస్వర్డ్ ఒకవేళ మనం మర్చిపోతే ఆటోమేటిక్గా అక్కడ ఫర్ పాస్వర్డ్ అని కొడితే కొన్ని స్టెప్స్ తర్వాత వస్తుంది ఒకవేళ అక్కడ రావట్లేదు అని అంటే మనం ఇదే లింక్ మీద క్లిక్ చేసి ఇక్కడికి వచ్చి ఇది చూపించిన ఆప్షన్స్లలో ఆ స్టెప్ బై స్టెప్ చేస్తే మన అకౌంట్ అనేది రికవరీ అవుతుంది అలాగే ఫర్ ద ఈమెయిల్ అడ్రస్ ఈమెయిల్ అడ్రస్ మర్చిపోయినా సరే సేమ్ ఇదే లింక్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫైండ్ యువర్ యూజర్ నేమ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి అక్కడ అదైతే ఏమైతే అడుగుతుందో అవన్నీ సబ్మిట్ చేసి మన అకౌంట్ రికవరీ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు మెయిన్ ఇంపార్టెంట్ సమ్వన్ ఎల్స్ యువర్ ఈజ్ యూజ్ యువర్ అకౌంట్ అంటే మీ పర్మిషన్ లేకుండా మీ గూగుల్ అకౌంట్ని వేరే వాళ్ళు ఉపయోగిస్తున్నారు దాన్ని రికవరీ చేసుకోవడానికి ఇక్కడ కింద చూపించే లింక్ ఉంది కదా రికవరీ ఏ హ్యాక్డ్ ఆర్ హైజాక్డ్ గూగుల్ అకౌంట్ ఆర్ జీమెయిల్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకి కొన్ని స్టెప్స్ అనేది చూపిస్తుంది దాని ప్రకారం మన మన జీమెయిల్ని మనం రికవరీ చేసుకోవచ్చు కాబట్టి మీరు ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ రికవర్ ఏ హ్యాక్డ్ అని ఉంది కదా ఈ లింక్ మీద క్లిక్ చేయండి గుర్తుపెట్టుకోండి మీ అకౌంట్ అంటే మీ జీమెయిలు ఎందులో ఉన్నప్పుడు హ్యాక్ అయింది కంప్యూటరా లేదంటే ఫోనా మీ ఫోన్ల నుంచి వెళ్ళి మాత్రమే మీరు చేసుకోవస్తుంది వేరే వాళ్ళకి ఏమనో వేరే డివైజ్లో ట్రై చేస్తే మాత్రం ఇది రాదు ఎందుకు అని అంటే నేను ఆల్రెడీ ట్రై చేసినా అది రాలేదు కాబట్టి ఇది మీ ప్రాబ్లం మీరు మాత్రమే చేసుకోవస్తుంది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ మనకి కొన్ని స్టెప్స్ ఉన్నాయి మనం ఏం చేయాలి అనేసి సో ఇందులో మనకు ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే మన అకౌంట్ని సైన్ ఇన్ చేయమంటుంది అంటే మా అకౌంట్ ఆల్రెడీ హ్యాక్ అయిపోయింది కదండి పాస్వర్డ్ అవి ఇవి చేంజ్ అయిపోయి ఉంటాయి ఎట్లా లాగిన్ కావాలి అని మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు ఆల్రెడీ మనం హ్యాక్ అయిన అకౌంట్ని మనం రికవరీ చేసుకుంటున్నాం కాబట్టి మన పాత డీటెయిల్సే ఇవ్వాలి మన పాస్వర్డ్ పాతదే ఇవ్వాలి కాబట్టి సైన్ ఇన్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ సైన్ ఇన్ అవుతున్నారు కదా ఒకవేళ మీ అకౌంట్ కనుక సైన్ ఇన్ కాకపోతే ఏం చేయాలి కొంత కొన్ని కొన్ని టైంలలో సైన్ ఇన్ కాదు అలాంటప్పుడు ఇక్కడ ఇఫ్ యూ కెనాట్ సైన్ ఇన్ అని కనిపిస్తుంది కదా ఇలాంటప్పుడు ఏం చేయాలంటే అకౌంట్ రికవరీ పేజ్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయండి మనల్ని కొన్ని సింపుల్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది వాటికి మనం కరెక్ట్గా ఆన్సర్ చేస్తే మన అకౌంట్ అనేది రికవరీ అవుతుంది ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్తుంది ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతుందని మీ అకౌంటు చేంజ్ అయిందా వేరే వాళ్ళు చేంజ్ చేసేలా పాస్వర్డ్ కానివ్వండి రికవరీ ఫోన్ నెంబరు ఇలాంటివి అయినాయా లేదంటే మీ మెయిల్ మొత్తం డిలీట్ చేసి కాకుండా అన్నీ కూడా చేంజెస్ చేసిలా అనేసి ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతుంది సో మీ అకౌంట్ ఒరిజినల్ అకౌంటే కాబట్టి అందులో ఏమేమి చేంజెస్ అయినాయి అనేది మనకి ఈజీగా తెలుస్తుంది కాబట్టి వాటి అన్నిటికీ క్వశ్చన్లు అన్నిటికీ ఆన్సర్ ఇవ్వండి అకౌంట్ అనేది రికవరీ అవుతుంది ఒకవేళ సైన్ ఇన్ అయితే కనుక స్టెప్ టూ వచ్చేసి మనం ఏం చేయాలంటే రివ్యూ యాక్టివిటీ అండ్ హెల్ప్ సెక్యూరివర్ హ్యాక్డ్ గూగుల్ అకౌంట్ అంటుంది కదా అంటే మన అకౌంట్ని రివ్యూ ఇస్తారంట ఈ రివ్యూలో ఏంటంటే కొన్ని యాక్టివిటీస్ చూపిస్తుంది మన అకౌంట్లోకి అవి మీరే చేసి ఇలా లేదంటే హ్యాకింగ్ చేసిన వాళ్ళు వేసి ఇలా అనేది చూ చూసుకోవాలి మనం చూసుకున్న తర్వాత లేదు యాక్టివిటీస్ మీరు ఏది చేయలేదు అంటే వాటిని రిమూవ్ చేసే ఆప్షన్ కూడా ఇస్తుంది సో వాటిని రిమూవ్ చేసేయండి రిమూవ్ చేసిన తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి మన అకౌంట్ని మనం సెక్యూర్ చేసుకోవాలి లైక్ టూ స్టెప్ వెరిఫికేషన్ కానివ్వండి అలాగే మన ఫోన్లో థర్డ్ పార్టీకి సంబంధించిన ఏ యాప్స్ అనేది కూడా ఉండొద్దు వాటి వల్ల కూడా అన్నీ హ్యాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇంకా వచ్చేసి ఏంటంటే మన పాస్వర్డ్ని స్ట్రాంగ్గా ఇచ్చుకోవాలి ఇలా చేసుకుంటే మన అకౌంట్ అనేది అంటే మొత్తానికి ఇక్కడ ఏం చెప్తుందంటే మన జీమెయిల్ అకౌంట్ని సెక్యూర్ చేసుకోమని చెప్తుంది సో ఈ విధంగా ఈ చిన్న చిన్న స్టెప్స్ అనేది మీరు కరెక్ట్గా ఫాలో అయితే మీ జీమెయిల్ అకౌంట్ అనేది ఈజీగా వస్తుంది సో ఈ అకౌంట్కి సంబంధించి అంటే మెయిల్ హ్యాక్డ్ గురించి మీకు ఏదైనా ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్